తల్లి నా జన్మభూమి, నిన్ను మించి దైవం నాకున్నదేమి. తాత తండ్రుల నుండి మముకాచే తల్లి, నీ రుణము నెట్ల తీర్చుకోనే నేల తల్లి. తల్లి నీ పాలదారలే, రేగడిలో పారే నీరై, నీ గుండెల గదిలో గనులే తరతరాల తరగని సిరులై. జనని 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 జై తెలంగాణ. రాష్ట్రం ఆవిర్భవించి 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న శుభ సందర్భంగా నిజామాబాద్ జిల్లా జేఏసీ పక్షాన, ఉద్యోగుల పక్షాన, టీఎన్జిఓస్ పక్షాన నిజామాబాద్ జిల్లా ఉద్యోగులకు, నిజామాబాద్ జిల్లా ప్రజలకు, విద్యార్థులకు అందరికీ కూడా అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ 4 సంవత్సరాలుగా మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు లక్ష్యాన్ని నిర్దేశించాడో ఆ లక్ష్యం కొరకు మరి 6 నిశలు డే అండ్ నైట్ కష్టపడి ఉద్యోగులుగా మా బాధ్యతను నిర్వర్తించినాం. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా అన్ని రంగాల్లో 1-2 స్థానాల్లో ఉందనడానికి కారణం కారకులు మా ప్రభుత్వ ఉద్యోగులు అన్నమాట. మీ ద్వారా అందరికీ తెలియచేసుకుంటూ ఇది ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ అన్ని సమస్యలను పరిష్కరిస్తూ మరి మా లక్ష్యం బంగారు తెలంగాణనే. కాబట్టి ఉద్యోగులందరూ ఈరోజు కష్టపడి పనిచేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మాకు ఐఆర్ అది ప్రకటిస్తున్నారు, కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల మరి కమిటీ రిపోర్ట్ ఇవ్వలేదని మరి కొద్దిగా పెండింగ్ పెట్టినట్టున్నారు. ఏది ఏమైనా 1 జూలై నుండి మా డ్యూ డేట్ కాబట్టి మరి వారి పెద్ద మనసుతోని సహృదయంతో ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తారని మీరు పదే పదే చెప్తున్నారు. కాబట్టి మా ఉద్యోగుల మనసు హర్ట్ కాకముందే మీరు ప్రకటిస్తారనే ఆశాభావంతో తెలియచేసుకుంటూ మరి మీరు ఇంకొక 1 ఇయర్ ఉంది, ఆ 1 ఇయర్లో కూడా మీ ఏ లక్ష్యాన్ని అయితే మీరు కోరుకుంటారో ఆ లక్ష్య ఛేదన కొరకు మా ఉద్యోగుల పాత్ర కీలకంగా ఉంటుందనే మాట మరోసారి తెలియచేసుకుంటూ మా ఉద్యోగులందరికీ కూడా మనం ప్రభుత్వంలో మరి ఫ్రెండ్లీ గవర్నమెంట్ కాబట్టి ఏ సమస్య అయినా పరిష్కరించడానికి ఆనాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నారు. కాబట్టి మన అందరం ఇదే విధమైన యూనిట్తో కలిసి పనిచేద్దాం. బంగారు తెలంగాణకు మన నుంచే బాటలేద్దాం, మన సమస్యలు పరిష్కరించుకుందాం. మన తెలంగాణ అగ్రగామిగా భారతదేశంలో అగ్రగా ఉంటే మనందరికీ పేరుంటుంది. దానికి మూల కారణం తెలంగాణ తీసుకురావడానికి ఉద్యోగులు ఏ విధంగా అయితే కారకులేరో రేపు బంగారు తెలంగాణ భాగస్వాములు కూడా మనమే అవుతాం అన్నమాట తెలియజేసుకుంటూ మరోసారి మీ అందరికీ ఇంప్లాయ్ చేసి పక్షాన మరి తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.